తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిన్న సాయంత్రం ప్రచార గడువు ముగిసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఐదుగురు కంటే ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడవద్దని సీఈఓ వికాస్ రాజ్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 35655 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇందులో 27094 కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ చేయనున్నట్లు వికాస్ రాజ్ తెలిపారు. ఒకే చోట ఎక్కువ సంఖ్యలో కేంద్రాలు ఉన్న 7571 చోట్ల బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక 12000 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. హోమ్ ఓటింగ్లో 27178 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల విధుల్లో 1720 మంది అత్యవసర సేవల సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే 148000 మంది ఎన్నికల సిబ్బంది కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు 12 రకాల గుర్తింపు కార్డులో దేనైనా అనుమతిస్తారని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు.